ఎస్టీహెచ్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డివిఎస్ చక్రవర్తి రెడ్డి జన్మదిన వేడుకలను కళాశాల అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. చక్రవర్తి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని రాజకీయ ప్రముఖులు పలు విద్యా సంస్థల అధినేతలు ఎస్టీహెచ్ఆర్ విద్యా సంస్థల అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ కేకును ఏర్పాట్లు చేసి చక్రవర్తి రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. రక్తదాన అన్నదాన కార్యక్రమాలు ఎస్టీహెచ్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ చక్రవర్తి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులు విద్యార్థులు తిరుపతి నగరంలోని రుయా ఆసుపత్రిలో సుమారు 2500 మందికి పైగా పేదలకు రోగులకు అన్నదానం చేశారు. అలాగే ఎస్టీహెచ్ఆర్ విద్యా సంస్థలకు చెందిన 100 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఉషా మీడియాతో తమ విద్యా సంస్థల చైర్మన్ చక్రవర్తి రెడ్డి వేలాది మంది విద్యార్థులకు విద్యతో పాటుగా ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. ఇవే కాకుండా ప్రతి ఏటా చక్రవర్తి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఓ ఆనవాయితీగా వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా చక్రవర్తి రెడ్డికి నగరంలోని రాజకీయ ప్రముఖులతో పాటు విద్యావంతులు, మేధావులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తారు.